ఇప్పుడు జాతర్ల జోరు ఏ పల్లెలో చూసినా వేప చెట్టుకు చీర కట్టి పసుపు కుంకుమలు అలికి పవిత్రంగా పూజలు చేస్తున్నారు. పొంగళ్ళు పెడుతున్నారు, చద్ది అన్నాలు పోస్తున్నారు, హారతులిస్తున్నారు. గ్రామమంతా పూజలు సంబరాలతో తప్పెట్లు తాళాలతో మారుమోగిపోతూ ఉంది. ఆ చెట్టుకు అంతటి ప్రత్యేకత ఏమిటి? ఎందుకు పూజిస్తారు? వేప చెట్టుని దేవతగా ఆరాధించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసా? బిడ్డను తల్లి సంరక్షిస్తున్నట్లు మనిషిని వేప చెట్టు రక్షిస్తూ ఆయువును ఆరోగ్యాన్ని అందిస్తుంది. అందుకే మన దేశంలో వేప చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవిగా ఆరాధిస్తారు. ఈ చెట్టుకు పూజలు చేస్తారు. లక్ష్మీ స్వరూపంగా భావించి చెట్టుకు చీర కట్టి పసుపు కుంకుమలు గాజులు పెట్టి సేవిస్తారు. కొన్ని గ్రామాల్లో వేప చెట్టును గ్రామదేవతగా, పోలేరమ్మగా, పరమేశ్వరిగా భావించి పూజిస్తారు. పొంగళ్ళు, చద్ది తదితర నైవేద్యాలు కూడా సమర్పిస్తారు. గ్రామాల్లో జాతరలు ఉత్సవాలు జరిగినప్పుడు వేప చెట్టుకి విశేష పూజలు చేస్తారు. భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. గ్రామదేవతను దర్శించుకునే ముందుగా వేప చెట్టుని పూజించి పసుపు కుంకుమలు సమర్పించి పెద్ద ఎత్తున నైవేద్యాలు నివేదన చేస్తారు. వేప చెట్టు వద్దనే భక్తుల కోసం అన్నదానాలు కూడా ఏర్పాటు చేస్తారు. ఇంత విశిష్టత వేప చెట్టుకు ఉన్నాయి కాబట్టే ఈ వృక్షాన్ని అమ్మవారి స్వరూపంగా భావించి కొలుస్తారు. వేప చెట్టు ఎన్నో ఔషధ గుణాలను కలిగిన చెట్టు అని శాస్త్రీయంగా కూడా నిరూపించబడింది. శాస్త్రీయంగా నిరూపించడానికి పూర్వమే వేప చెట్టు హైందవ సాంప్రదాయాల్లో భాగమైంది. వేప చెట్టులో ప్రతి భాగం మనకు ఔషధంగా పనికి వస్తుంది. వృక్షజాతిలో వేప చెట్టు ఎక్కువ ప్రాణవాయువుని ఇస్తుంది. వేపాకు, వేపపూత, వేపగుజ్జు ఇలా ఆ చెట్టు భాగం నుండి వచ్చే ప్రతీదీ మనిషి ఆరోగ్యానికి సహకరించేదే. మనిషికి కావలసిన స్వచ్ఛమైన గాలిని ఈ వేప చెట్టు అందిస్తుంది. ఈ చెట్టు నుండి వచ్చే ఎన్నో పదార్థాలు ఆయుర్వేదంలో, గృహ వైద్యంలో ఉపయోగపడుతుంది. చర్మ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. వేప పుల్లలు దంతాలు శుద్ధి చేసుకోవడానికి, వేపకాయ గుజ్జు క్రిమిసంహారక, వేపపూత ఔషధ గుణాలు వినియోగించబడుతుంది. అంతేనా, మనిషికి అమ్మవారు సోకినప్పుడు వేప ఆకులను శరీరం మీద వేసి పడుకోబెడతారు. ఇక వేపపూతను ఉగాది పచ్చల్లో కలిపి సేవిస్తారు. మాది జమ్మిపాలెము. ఈ జమ్మిపాలెంలో శ్రీ 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 మాతా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నెలసి ఉంది. ఆ మాతా పరమేశ్వరి అమ్మవారితో పాటు పోలేరమ్మ గుడి, పోలేరమ్మతో పాటు పోతురాజు ఈ జమ్మిపాలెం గ్రామంలో ఎలిసి ఉన్నారు. ఈ చెట్టు గత 45 సంవత్సరాలుగా వేప చెట్టు గత 40 సంవత్సరాలుగా ఇక్కడ ఎలిసి ఉంది. చేతి వేయటం స్టార్ట్లోనే 101 బిందు పోసి ఈ చెట్టుని నిలిపారు. ఈ గ్రామస్తులందరూ కూడా అమ్మవారిలాగా చెట్టుని కొలుస్తాము. ప్రతి ఒక్కరూ వచ్చి పూజలు చేయడము, అమ్మవారికి ఏంటంటే చీర జాకెటు అన్నీ ఇవ్వడము, అలంకరించటం కూడా జరుగుతుంది. కానీ ఈమెను మేము ఒక దేవుడుగా భావిస్తున్నాము. అట్లాగే పోతురాజుని కానీ పోలరమ్మ మాతా పరమేశ్వరి అమ్మవారిని కూడా మేము అలాగే పూజిస్తూ ఉంటాము. ఈ జమిపాలెంలో భక్తులందరూ కూడా అమ్మవారి లాగానే పూజిస్తాము. ఆ తర్వాత ఇక్కడ తాడి చెట్టు ఉంది. ఆ తాడి చెట్టు కూడా పోలేరమ్మ లాగానే భావించి ఆమెకి కూడా పూజలు చేయటం, చీరలు కట్టడం, లంగాలు కట్టడం అన్నీ చేయటం ఆనవాతిగా ఈ జమ్మిపాలెంలో జరుగుతూ ఉంది.